ఫస్ట్ లుక్ తోనే అతర్ కొట్టేశాడు దువ్వాడ జగన్నాథం. చాలా సింపుల్ గా క్యారెక్టర్ కి తగ్గట్టు అన్నిటికంటే రొటీన్ కి భిన్నంగా ఫస్ట్ లుక్ విడుదల చేసి చిత్ర బృందం ఆకట్టుకుంది. బన్నీ క్యారెక్టర్ లో ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడో పాత స్కూటర్ మీద ఇచ్చిన స్మైల్ చూస్తేనే తెలిసిపోతుంది. ఈ లుక్ చూసాక దువ్వాడ జగన్నాథం పై పెంచుకున్న అంచనాలు అమాంతం రెట్టింపవడం ఖాయం. ఈలోగా డీజే కథ ఇదే అంటూ పోస్టర్ చూసి కథను అల్లయ్యడం మొదలు పెట్టారు గాసిప్రాయులు. గతంలో అదుర్ సినిమాకి డీజేకి పోలికలు తీసిన వాళ్ళు ఇప్పుడు కమల్ హాసన్ నటించిన మైకేల్ మదన కామరాజు అనే పాత సినిమాని గుర్తు చేసే పనిలో పడ్డారు. అందులో ఓ కమల్ హాసన్ బ్రాహ్మణ వంటవాడు. ఇక్కడ డీజే పాత్ర అదే కాబట్టి రెండిటికీ లింకు ఈజీగా కుదిరిపోయింది. అయితే ఈ సినిమాలో బన్నీ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఓ పాత్ర ఇలా బ్రాహ్మణ వంటవాడిగా కనిపిస్తే రెండో గెటప్ లో మనోడు రహస్య పోలీసుల వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటాడట. అదుర్స్ కథ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కానీ అక్కడ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్. ఇక్కడ మాత్రం బన్నీ ఒక్కడే అటు వంటవాడిగా ఇటు పోలీస్ గా ద్విపత్రాభినయం చేస్తున్నాడన్నమాట. మరి ఈ కథ నిజమో కాదో, ఇది కూడా గాసిప్రాయుల సృష్టో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాలి. మొత్తానికి ఫస్ట్ లుక్ అయితే సూపర్ హిట్ అయిపోయింది. ఫైనల్ రిజల్ట్ కూడా ఇలానే వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది? తినబోతు రుచెందుకు.